ఇవాల ఇదే ఎస్కోట నియోజకవర్గంలో కనిపించేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్న పరిస్థితి. ఇక్కడ జరిగేది ఏమిటి అంటే అవినీతి 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 తప్ప మరొకటి ఏది కూడా జరగని పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇదే నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలి అంటే ఎకరాకు 10 లక్షల రూపాయలు లంచం కట్టండి. ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్లు ముందడుగు వేయని పరిస్థితి. నీరు చెట్టు పేరుకు నీరు చెట్టు, కానీ ఇవాళ కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఇవాళ రైతన్నలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అన్నా ఏదైనా కానీ చెరువులో మట్టి తీస్తే 2 అడుగులు తీస్తే ఆ రైతుకు మంచిది, కానీ ఇవాళ నీరు చెట్టు అని పేరు చెప్పి ఇవాళ తాటి చెట్టు అంత లోతు తవ్వేస్తూ ఉంటే ఇవాళ రైతులకు ఎలా మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతూ చెప్తా ఉన్నారు. అన్నా నీరు చెట్టు అన్న పేరుతో ఇవాళ ఇక్కడ మట్టి తొవ్వి అమ్ముకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీరు చెట్టు అన్న పేరుతో మట్టి తొవ్వినందుకు బిల్లులు చేసుకుంటా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నీరు చెట్టు అన్నది పేదవాడికి మేలు చేసే కార్యక్రమం, రైతన్నలకు మేలు చేసే కార్యక్రమం కాదన్నా. ఇవాళ నీరు చెట్టు అన్నది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దోచుకునేందుకు ఇవాళ తయారైపోయిన పరిస్థితి అన్నా అని చెప్పి తప్పుతా ఉన్నారు. ఈ దోచుకునే కార్యక్రమంలో ఎమ్మెల్యేకింత వాట, చిన్నబాబుకింత వాట, కలెక్టర్లకింత వాట, పెద్దబాబుకింత వాటాగా పోతా ఉందన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్తా ఉంటే నిజంగా ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ లంచాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు.